హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజున్న ముఖ్యమైన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి 12వ విడత ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు మళ్ళీ లాక్డౌన్ చేస్తారని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. అలాగే మనకు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన అమౌంట్ అయితే ఇంకా రాలేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం. అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మళ్ళీ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను దాని మీద అయితే వీడియో చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేషన్కు సంబంధించి మనకు ఈ నెల 2వ విడత రేషన్ అయితే ఈ నెల 18వ తారీఖు నుంచి ఇస్తారు. అంటే మొత్తం మీద చూసుకుంటే కనుక కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది 12వ విడత ఉచిత రేషన్ పంపిణీ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు కంప్లీట్ అయిపోయింది ఈ నెల. యాక్చువల్లీ ఏంటంటే నెలకు 2 సార్లు ఇస్తారు కదా, ఈ నెలలో మొదటి విడత అయితే కంప్లీట్ అయిపోయింది. 12-13 తారీఖు అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు 18వ తారీఖు నుంచి ఈ నెల 2వ విడత అయితే ఇస్తున్నారు. మొత్తానికి అయితే ఇది 12వ విడత. ఈసారి అయితే 1 కిలో శనగలు ఇస్తున్నట్టయితే ప్రకటించారు. సో మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా చూసుకుంటే కనుక 50 లక్షల మందికి అయితే ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి మనకు ఏపీ ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి 18వ తారీఖు నుంచి మళ్ళీ వెళ్ళి ఉచిత రేషన్ అయితే తీసుకోండి. కొత్త రేషన్ కార్డ్స్, పాత రేషన్ కార్డ్స్, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఆధార్ నెంబర్తో అన్ని చోట్ల అన్ని కార్డ్స్ అయితే మనం రేషన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా కొత్త రైస్ కార్డ్స్, ఓన్లీ కొత్త రైస్ కార్డ్స్ వాళ్ళని మాత్రమే ఇంకా ఎలిజిబిలిటీ అదైతే ఇంకా రాలేదు. అంటే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చారు కదా, వాళ్ళని మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి చెప్తారు కదా, అదైతే ఇంకా అప్డేట్ రాలేదు. కాబట్టి పాత రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు, క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. సో తీసుకోండి, శనగలు ఇస్తారు. లాస్ట్ టైం వచ్చేసి కందిపప్పు ఇచ్చారు, చాలామంది తీసుకొని ఉంటారు. ముందే వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒక 3-4 డేస్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని చోట్ల స్టాక్స్ అయిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే మిగతా ఏదైనా షుగర్ కానీ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇస్తున్నారు, కాకపోతే వాటికి మాత్రం మనీ అయితే తీసుకుంటున్నారు. ఇది ఫస్ట్ అప్డేటు. సెకండ్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కేసులు అయితే చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక రోజుకు 1 లక్ష కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి ఇంచుమించు. సో దీన్ని చూసుకొని కొంతమంది సోషల్ మీడియాలో ఈ నెల 21 నుంచి మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్లు అయితే పంపిస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో ఎక్కువ షేర్ చేస్తున్నారట. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది క్లియర్గా. సో మేము అలాంటి ఎక్కడ అయితే అనౌన్స్మెంట్స్ లేదు, ఇదైతే ఫేక్ న్యూస్. సో ఇప్పట్లో అయితే లాక్డౌన్ చేసే ఉద్దేశం లేదు అని చెప్పి చెప్పారు. సో మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు మనం అన్లాక్ 4.0లో ఉన్నాం కానీ సో లాక్డౌన్ అయితే మళ్ళీ ప్రకటిస్తారు, అంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా మళ్ళీ ప్రకటిస్తారేమో అని చెప్పి కొంతమంది అనుకుంటారు. బట్ లాక్డౌన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఎక్కడ కేంద్రం అయితే చెప్పలేదు. అలాగే స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు, అడుగుతున్నారు చాలామంది, కామెంట్ చేస్తున్నారు. స్కూల్స్కి సంబంధించి ఈ నెల 21వ తారీఖు నుంచి మనకు 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ని అయితే ఫస్ట్ వాళ్ళకైతే ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి ఒక ట్రయల్ రన్ అయితే వాళ్ళు చేస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎగ్జామ్స్ అయితే మాత్రం ఇంకా పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఫైనల్గా ఇప్పుడైతే కండక్ట్ చేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ అయిపోయింది, ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అన్ని చోట్ల ఎగ్జామ్స్ అయితే మాత్రం కండక్ట్ చేస్తున్నారు. మరి స్కూల్స్, కాలేజెస్ ఎంతవరకు ఓపెన్ చేయగలరు, మరి పేరెంట్స్ వాళ్ళని పంపిస్తారా లేదా వెయిట్ చేసి చూడాలి. ఈ నెల 21వ తారీఖు నుంచి 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఓపెన్ చేస్తాము, వాళ్ళనైతే పంపించడానికి అయితే అలో చేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళైతే లెటర్ సబ్మిట్ చేయాలి. మా సొంతంగానే మేము పంపిస్తున్నాము, ఎవరు బలవంతం లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు అయితే స్కూల్కి కానీ కాలేజెస్ కానీ ఒక లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. మరి సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. ప్రస్తుతానికైతే ఒక ట్రయల్ రన్ లాగా పెట్టారు. మరి 1 అక్టోబర్ నుంచి అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తారా లేకుంటే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా? సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇయర్ని 0 ఇయర్ చేయండి అని చెప్పి చాలామంది మనకు అడుగుతున్నారు. సో కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కోర్టులో కానీ అందరైతే పిటిషన్లు అయితే వేస్తున్నారు. మరి కేంద్రం ఏ డెసిషన్ తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. స్కూల్స్, కాలేజెస్ మీద అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. మామూలు అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఎంసెట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అడ్మిషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వచ్చు కానీ సో ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదొక అప్డేట్ అయితే ఉంది. అలాగే మనకు ఇంకా అప్డేట్స్ ఏంటంటే ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన అమౌంట్ మాకు రాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రూప్స్లో మాత్రమే పడ్డాయి. గ్రూప్ నుంచి సొంతంగా అంటే 17వ తారీఖు లోపల అందరికీ అయితే అందుతుంది అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడకండి. సో 17th లోపల మీకు అమౌంట్ రాకపోతే కనుక 1902కి కాల్ చేసి మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా 19th వరకు టైం ఇచ్చారు. అంటే వైఎస్ఆర్ ఆసరాకు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని మళ్ళీ ఒకసారి రిజిస్టర్ చేసుకోమని చెప్పి 19th వరకు అయితే టైం ఇచ్చారు. అంటే మీరు ఇంకా మీ డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేయకపోతే మీ ఆర్పీస్కి అయితే డీటెయిల్స్ ఇవ్వండి, 19th వరకు టైం ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయుత కూడా ఇంకా ఎవరిని అప్లై చేసుకోకపోతే అది కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్ బీమా కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంకా ఎవరిని అప్లై చేసుకోకపోతే చేసుకోండి. సో దానికి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే అమౌంట్ అయితే ఎప్పుడు ఇస్తాము అనేది మాత్రం క్లారిటీ లేదు ఫ్రెండ్స్. అందరూ అడిగే క్వశ్చన్ అయితే అది కాపును ఇస్తాం కానివ్వండి, వైఎస్ఆర్ చేయుత ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు. కానీ సో గవర్నమెంట్ అయితే ఎక్కడ ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు. అంటే సో మళ్ళీ అప్లై చేసుకున్న వాళ్లకు కొన్ని పెండింగ్ ఉన్నాయి, మనకు వాహనమిత్ర కానీ, వసతీవన కానీ, అమ్మఒడి కానీ. సో ఇవన్నీ కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే గవర్నమెంట్ అయితే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ ఆ అమౌంట్ ఇప్పుడు రిలీజ్ చేస్తాము ఈ టైంలో వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి అయితే ఎక్కడ అనౌన్స్మెంట్స్ రావట్లేదు. మరి దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ ఇస్తే బాగుండు, చాలామంది అయితే చూస్తున్నారు. అలాగే వసతీవన రెండో విడత అమౌంట్ కూడా మనకు అక్టోబర్లో వేస్తామని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా మనకు అక్టోబర్ 2 వస్తుంది కదా, ఇస్తారా ఇవ్వరా ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో అక్టోబర్ 2 అయితే కూడా అది కూడా క్లారిటీ లేదు. కోర్టులో కేసులు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే మాత్రం రోజు ఒక న్యూస్ అయితే వస్తుంది. సో మనకు కొత్త టెక్నాలజీతో స్విస్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అలాగే మనకేంటంటే తక్కువ కరెంటు యూజ్ చేసే విధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి చాలా చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ బట్ ఈ కోర్టు కేసులన్నీ క్లియర్ అయితేనే గవర్నమెంట్ అయినా ఏమైనా చేయగలదు. ఆ కేసెస్ ఎప్పుడు క్లియర్ అవుతాయి? అలాగే ఒక చోట క్లియర్ చేసుకుంటే సరిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసెస్ ఉన్నాయి కాబట్టి అన్ని చోట్ల క్లియర్ అయితేనే వాళ్ళు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయగలరు. మరి అక్టోబర్ 2 మేబీ కష్టమే అనుకుంటా, అది ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. మరి ఎప్పుడు ఇస్తారో ఎగ్జాక్ట్గా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. కానీ సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం గవర్నమెంటే చెప్పాలి. ఆ తర్వాత అది కోర్ట్ కేసెస్ అన్ని క్లియర్ అయితే తప్ప సో గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఈ డేట్లో ఇస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం కూడా కష్టమే. సో ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్స్. సో మిగతా పథకాలన్నిటికీ సంబంధించిన సెకండ్ టర్మ్ మనీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ సో అప్డేట్స్ వస్తే మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో స్కూల్స్ విద్యా కానుక వచ్చేసి మనకు అక్టోబర్ 5 ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే సెప్టెంబర్ 5 స్కూల్స్ తెరిచి ఇచ్చేస్తారనుకున్నారు. కానీ బట్ దానికి స్కూల్స్ ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని ప్రస్తుతానికైతే అక్టోబర్ 5 పోస్ట్పోన్ చేశారు. మరి ఆ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తే కనుక ఆ పథకానికి సంబంధించి మనకు అమ్మఒడి ఖాతాలో మళ్ళీ డబ్బులు వేయడం కానివ్వండి, బుక్స్, షూస్, సాక్స్ ఇది ఒక కిట్ లాగా ఫామ్ చేశారు. ఆ కిట్ అయితే అందజేస్తారు. బట్ మరి అదైతే అది కూడా క్లారిటీ లేదు. ఈ నెలలో వచ్చేసి మనకు ముఖ్యంగా 2 ఒకటి వచ్చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఆ పథకం అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ 2 అయితే ఈ నెలలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి 2 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొన్ని పెండింగ్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం కానీ ఈ నెలలో. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏవి గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి చెప్పలేదు. సో నెక్స్ట్ మంత్ ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకైతే కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంటుంది. ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్గా అయితే మన ఛానల్ తెలుసుకుంటుంది.